నాకు ఒకటి అర్థం కాక డిమాండ్ నేను అడుగుతున్నాడు పక్కన కూర్చొని దీని అర్థం ఏంది అని కంప్యూటర్ మీద మన కోపం ఎందుకే అటెండెన్స్ కంప్యూటర్ లో పెడితే తప్పేంది అని అడిగిన అయితే మనోళ్ళు చెప్పిండ్రు కంప్యూటర్ నడిపేది కూడా మనిషే కదా ఏ రోజు దారోజే సమాచారం పోతుంది కానీ ఓ తెల్లారే మర్నాడు సరిదిద్దుకునే అవకాశం ఉంటే బాగుండు అది లేదు లేదు కాబట్టే కంప్యూటర్లో మేము అటెండెన్స్ ఎప్పుడు బంద్ చేయమని అడుగుతున్నాం అని చెప్పింది ఒకసారి ఇబ్బంది వస్తుంది అనుకోకుండా పొద్దున్న లేవగానే ఆఫీస్కు పోలేని ఆరోగ్య పరిస్థితి ఉంటుంది అసలే శ్రావణ మాసం ఒక తీరుగా ఉండది సడన్ గా బంద్ అవుతుంది మనము ఫోన్ చేసి చెప్తే అలా అబ్సెంటే పడుతుంది కానీ మనకు లీవ్ మాత్రం అలా రాదు ఎప్పటికీ అబ్సెంటే ఉంటుందో సరి చేసే అవకాశం లేదు అందుకనే కంప్యూటర్ల మస్టర్లు తీసేయాలి అని చెప్పి అట్లా ఒక్కొక్కటి అడిగితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అనిపిస్తున్నాయి మనము కొట్లాడిందే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినం కోసం ఇయాల ఆర్టీసీల ప్రతి డిపోల 15 నుంచి 20 మంది 14 గంటల దాకా పని చేస్తున్నారు ఉన్నారండి 14 గంటలైనాక కూడా ఆఫీసర్ అంటే అయ్యారు తెల్లారి మళ్ళా ఎప్పటి తీరు డ్యూటీకి ఎక్కమని ఒత్తిడి పెడుతున్నారు ఆ 14 గంటలకు కూడా వీళ్ళు మనకు డ్యూటీ మాఫేమిస్తలేరు అనే మాట కూడా చెప్తున్నారు ఇవన్నీ చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి గతులు మనం లీవ్ పెడితే ఆ లీవ్ సౌకర్యం అనేది మనకు రికార్డ్ కావాలి మనము అత్యవసరమైన పనుండి రాలేకపోతే లీవ్ తీసుకోవడానికి సౌకర్యం అనేది ఉండాలి నెలకు 3 దినాలే అడుగుతున్నారు అంతకంటే ఎక్కువ ఎవరికి కూడా అవకాశం అనేది లేనేలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సౌకర్యం ఇయ్యాలని అదే విధంగా మన వాళ్ళు కోరుతున్నట్టుగా డ్యూటీ కూడా 8 గంటలే ఉండాలి మహిళలైతే రాత్రి 9 గంటల లోపు డ్యూటీ అయిపోయేటట్టు ఉండాలి హైదరాబాద్ పరిస్థితి కూడా చెప్పిండ్రు రాత్రి లెక్క వానబడితే 5 గంటలకు అయిపోయే డ్యూటీ 8 గంటలకు కూడా అయిపోయే అవకాశం లేదు 8 దాటిన డ్యూటీ కాకపోతే మరి మన డ్యూటీ ఇంకా అయిపోయినట్టే లెక్క పని చేయాలని ఒత్తిడి పెడితే కూడా నడవదు సమయానికి ఇంటికి పోవడానికి మహిళల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన అవకాశాలు కల్పించవలసి ఉంటుంది వాటన్నిటిని గుర్తించాలని మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది కాంట్రాక్ట్ కార్మికులు సుప్రీం కోర్టు 2 రకాల తీర్పులు ఇచ్చింది ఒకటి అశ్వత్థామరెడ్డి గారు చెప్పిండు 240 మస్టర్లు ఉంటే రెగ్యులరైజ్ చేయాలని సుప్రీం కోర్టు రెండో మాట కూడా అన్నది ఎవరన్నా రోజువారీ క్రమం తప్పకుండా పని ఉంటే ఆ పనిలో ఉండేటువంటి ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలి తప్ప కాంట్రాక్ట్ మీద తీసుకోవద్దని కూడా సుప్రీం కోర్టు చెప్పింది ఎప్పుడో ఒకప్పుడు పని ఉంటుంది ఇప్పుడు దీనికి బిల్డింగ్ రంగులేయాలి రోజు ఉండే పని కాదు కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకోవచ్చు కానీ బస్సు నడిపే పని ఆర్టీసీ ఆగే పని తాత్కాలికమైన పని కండక్టర్ టికెట్ పంచి వేసేది తాత్కాలికమైన పని బిల్డింగ్ ఒక రంగేసినట్టు రోజు ఉండే పని రోజుండే పని కాదు తాత్కాలికమైన కార్మికులను ఎందుకు పెట్టుకుంటున్నావు ఇది పద్ధతి కాదు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అడుగుతున్నాం ఈ తాత్కాలికమైన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చిందంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు మరి ఇప్పటికింకా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం తెచ్చిందంటే ఉద్యోగస్తులకు జీతాలు తక్కువ ఇస్తే గవర్నమెంట్ సంస్థలకు లాభాలు వస్తాయని ఇవాళ ఆర్టీసీకి లాభాలు రావాలంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఉన్నది మనం నడుస్తున్నటువంటి బస్సులను సరిగ్గా నడిపించగలిగితే ప్రైవేట్ బస్సుల మీద గనుక నియంత్రణ పెడితే ఆర్టీసీకి లాభాలు వస్తాయి ఆ లాభాలు వచ్చేటువంటి పద్ధతిని వదిలిపెట్టి వాళ్ళను నియంత్రించే పద్ధతులను వదిలిపెట్టి మన మీద ఇబ్బంది పెట్టడం జీతాల కర కోత పెట్టడం అన్యాయమైనటువంటి వ్యవస్థ అందుకని ఆర్టీసీ కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ కానీ అదే విధంగా ఇవాళ పెట్టిన మొత్తం 16 డిమాండ్లకు జేఏసీగా మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం మనం ఒక్కటే గమనించుకోవాలి ఇది వరకంటే మనం ఒకరికొకరం సంబంధం లేకుండా ఎక్కడికక్కడ విడిపోయి ఉన్నాం తెలంగాణలో తెలంగాణలో ఉండి కూడా మనం కాటగలిసిపోయినాం ఇవాళ తెలంగాణ సమాజం అట్లా లేదు అందరము ఒకరికొకరము ఒక్కొక్క పోసలుగా కలిపి దారం బేనినట్టు ఒక్క దగ్గరికి జేఏసీగా వచ్చినాం మనం చేసే పోరాటాలు ఇవాళ ఐక్యంగా జేఏసీ అండగా నిలబడగలుగుతుంది జేఏసీ తరఫున ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ పోరాటాలన్నింటినీ బలంగా ముందుకు తీసుకుపోగలిగేటువంటి శక్తి ఉంది ఇవాళ ఆర్టీసీ కార్మికులు చేసేటువంటి పోరాటం ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల పోరాటంగా ఉండదు ఇది తెలంగాణ పోరాటంగా ఉంటుంది అనే విషయాన్ని నేను ఈ
ఇవాల హామీ ఇవ్వదలుచుకున్నా. మీరు చేసే పోరాటం ఇవాళ తెలంగాణ పోరాటంగా ఉంటది. మన అదృష్టం బాగుంది. ఇవాళ 4.5 లక్షల మంది ఉద్యోగస్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వామి గౌడ్ గారు, దేవీ ప్రసాద్ గారు కూడా ఉద్యోగస్తుల దాని నుంచి వేదిక నుంచి వచ్చిండ్రు. వారికి కూడా మీ అందరి తరఫున గట్టిగా చప్పట్లతోని స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నా. స్వామి గౌడ్ గారు ఎందుకు వచ్చిందంటే ఇవాళ పని ఒత్తిడి బాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నా మరి మీరు చేసే పోరాటానికి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులము టీచర్లము అందరం కూడా మీ వెంట ఉన్నామని ఇవాళ చెప్పటానికే వారు ఇక్కడి దాకా వచ్చిండ్రు. మనం ఇవాళ అంత తీసిపోయే పరిస్థితులు లేవు. మీ కొరకు తెలంగాణ అంతా ఉంది, తెలంగాణ కొరకు ఆర్టీసీ ఉన్నది అనే నినాదంతోనే ఇవాళ మనం ఐక్యంగా ఉన్నాం. ఇవాళ మనం బలంగా ముందుకు పోతున్నాం. అందుకని ఎవరి గురించో ఇవాళ మాట్లాడుకునే పరిస్థితి అవసరం కూడా మనకు లేదు. సెప్టెంబర్ 30 మన తెలంగాణ మార్చి ఉంది. ఆ రోజు ఎన్ఎంయూది కూడా రికగ్నిషన్ అయిపోతున్నదట. మీ ఆర్టీసీ తెలంగాణ మార్చు తప్పదు. ఇక మనకు అనివార్యమైన పరిస్థితే ఉన్నది. ఆ తెలంగాణ మార్చు మనం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటాం. మనం అంతటితో ఊకోవటం లేదు. ఇవాళ ఆఫీసుల్లో మనకు ఉద్యోగాలు న్యాయ సమ్మతంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్టు న్యాయ సమ్మతమైన వాటా రావాలని అడుగుతున్నాం. ప్రైవేట్ కంపెనీలలో కూడా 80% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని అడుగుతున్నాం. నీళ్లు మనై, భూములు మనై, మన దగ్గర వచ్చి మన పేరుతోని సబ్సిడీ సంపాదించుకొని వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు ఇస్తలేరు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు భూములు మనై అనుభవించేది వాళ్ళు. మనం ఏమడుగుతున్నాం, ఈ కంపెనీలలో కూడా 80% తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. 80% ఇవాళ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఎంబీఏ చదువుకున్న వాళ్ళకు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకు, ఐటీఐ చదువుకున్న వాళ్ళకు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకనే భూమి పుత్రుల యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. అన్ని పారిశ్రామిక వాడల్లో రేపు మేడ్చల్లో 9:00 ఐడీఏ బస్ స్టాప్ దగ్గర నుంచి మరి పాదయాత్ర చేయాలని, భూమి పుత్రులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ భూమి పుత్రుల యాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. దాన్ని కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని మేము ఇవాళ కోరుతా ఉన్నాం. ఒక్కటే అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది, ఇవాళ తెలంగాణ ఆగమవటానికి సిద్ధంగా లేదు. తెలంగాణలో ఏ వర్గం కూడా ఒంటరిగా లేదు. మేము 4.5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఐక్యంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఏ ఒక్కరికి నష్టం జరిగినా అది 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినట్టుగా భావిస్తాం. అందరం కూడా ఆర్టీసీ కార్మికుల వెంట ఉంటాం. నీ యూనియన్ ఫీజు నువ్వు తీసుకున్నట్టు మరి టీఎంయూ కూడా మీరు మెంబర్లు కట్టే ఫీజు టీఎంయూకు దక్కాలి కదా. ఎన్ని రోజులు వాళ్ళు జేబులకు వెళ్ళి తెచ్చి పెడతారు, అప్పులు సప్పులు చేసి కార్యక్రమాలను ఆపుతారు అనుకుంటున్నారు. పైసలు లేకపోతే టీఎంయూ కుప్పగుంటుందని. ఏం పైసలున్నా లేకున్నా తెలంగాణ ఉద్యమం ఇంతదాకా ఎట్లా నడిచిందో ఇవాళ టీఎంయూ కూడా నడుస్తుంది. ఈ పైసల మీద మేమేం ఆధారపడి లేము. మా బలము బలగము మీరు ఇంకా చూడనే లేదు. నిజంగా మేము విశ్వరూపం ప్రదర్శించిన రోజు మీరెవరూ నిలబడలేరని కూడా ఆంధ్ర అధికారులకు, ఆంధ్ర యూనియన్ నాయకులకు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము ఐక్యంగా ఉన్నాం బిడ్డ, ఖబర్దార్. మా కార్మికులకు ఎవరికి నష్టం జరిగినా మొత్తం చేసి కదులుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ న్యాయసమ్మతమైన ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.